కురుపాం ఇంజనీరింగ్ కళాశాలకు సేకరిస్తున్న భూమికి సంబంధించి గిరిజనులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఎకరానికి 20 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బాధితులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అక్టోబర్ 7వ తేదీన నిర్వాసితులు నిరాహార దీక్షలు చేసుకుని చంద్రశేఖర్ రాజుపురం గిరిజనుల ఇంటికి వెళ్తుండగా కురుపాం తహసీల్దార్ కురుపాం ఎస్ఐ 60 మంది పోలీసులను పెట్టి గిరిజన మహిళలపై దౌర్జన్యం చేయడం దుర్మార్గమని అన్నారు. మంత్రి పుష్పశ్రీవాణి స్పందించి గిరిజనులు సాగు చేస్తున్న భూములకు 2013 భూసేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. గిరిజన ఇంజనీరింగ్ కళాశాలకు కురుపాం మండలం నేకరకండి గిరిజనులు 26 మంది సాగు చేస్తున్న భూమిని ప్రభుత్వ అధికారులు నిర్మాణం కోసం గుర్తించి ప్రతిపాదన పంపించారు. ఆ భూమిని గత 40-50 సంవత్సరాలుగా గిరిజనులు పేదలు సాగు చేస్తున్నారు. నీరు చెట్లు ఉన్నాయి, చేతి చెట్లు ఉన్నాయి, వరి పత్తి మినుమ లాంటి పంటలు కందులాంటి పంటలు పండిస్తున్నారు. అయినా ప్రభుత్వ అధికారులు సక్రమంగా సర్వే చేయకుండా ఆ భూమి పైన గిరిజనులకు పట్టాలు లేవని చెప్పి ఎటువంటి పంటలు లేవని ఇది ఖాళీగా ఉందని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపడంతో ప్రభుత్వం టీవో ఇష్యూ చేయడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. ఏదైనా ప్రాజెక్టు భూమిని గుర్తించినప్పుడు పట్టాలు ఉన్నా లేకపోయినా 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలనేది చట్టంలో ఉంది. చట్టాన్ని అధికారులు అమలు చేయడం లేదు. గిరిజనులు పోరాటం చేస్తే ఒక కొండ ప్రాంతాన్ని చూపించి వ్యవసాయానికి ఎటువంటి అనుకూలం లేని ప్రాంతాన్ని చూపించి రాళ్ళు రప్పను చూపించి ఇదే ఇస్తాం మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే సౌజన్యంగానైనా ఇక్కడ కాలేజీ నిర్మిస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. నిన్న 3 గంటల సమయంలో తహసీల్దార్ గారు ఎస్ఐ పోలీసులను తీసుకువెళ్ళి మహిళలను కూడా చూడకుండా మహిళలపై కూడా దౌర్జన్యం చేయడం జరిగింది. గిరిజనులంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత చూడకంగా ఉందో అర్థమవుతుంది. ఈరోజు గిరిజన ఇంజనీరింగ్ కాలేజ్